I think favorite stage is the first stage, ante a teenage stage, 14, 15, you know, just before inter, our stage. ఆ టైంలో మనం లవ్ అనుకుంటాం, కానీ ఇప్పుడు తిరిగి చూస్తే ఇట్స్ ఆల్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్, జస్ట్ అ క్రష్. కానీ మనం ఆ టైంలో ఉన్నప్పుడు ఇంకా ఇదే లవ్, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాం, ఇంకా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ మూడ్లో ఉంటాం. సో వెన్ యూ లుక్ బ్యాక్ నౌ ఇట్స్ వెరీ సిల్లీ అండ్ స్టూపిడ్. సో సినిమాలో కూడా దట్స్ పర్సనలీ సంథింగ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్. సో సినిమాలో కూడా అదే ఆ క్యారెక్టర్ అదే, యునో, దట్స్ ద సేమ్ థింగ్ హీ డస్. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ, ఇంకా అమ్మాయి కోసం ఏమైనా చేస్తూ ఉంటాడు, తప్పైనా కూడా పర్ల. సో దట్ ఐ థింక్ ఐ కనెక్టెడ్ మోస్ట్ టు ద ఫస్ట్ ఫేజ్. ఎంజాయ్డ్. సో చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళం మనల్ని మనం కనెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేసే విధంగా వండర్ఫుల్. మరి చైతు, ఎప్పుడైనా రియల్ లైఫ్ లో లెక్చరర్స్ కి సైట్ కొట్టడం జరిగిందా? అంటే మన స్కూల్లో అంత అందమైన లెక్చరర్ ఎవరు లేరు, సో నాకు ఆపర్చునిటీ దొరకలా. బట్ నో, దట్ ఈస్ వన్ థింగ్ ఐ మిస్డ్. అంటే సినిమాలో ప్రతి ఎక్స్పీరియన్స్ కి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ లైఫ్ తో కనెక్ట్ చేస్తాను, బట్ దట్ లెక్చరర్ యాంగిల్ మిస్ అయింది. అదొకటి మిస్ అయిపోయింది, అదొకటి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? నాట్ రియలీ, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, అరే ఆ లెక్చరర్ సూపర్ రా అంటే మా స్కూల్లో మా కాలేజ్ లో ఎవరు లేరు, ఎందుకు రాలేదు అనిపిస్తుందా?